ఏ మిషన్ చేస్తుంది టాలీవుడ్ మ్యూజికల్ మసాజ్ ఆహా అమ్మా మ్యూజికల్ మసాజ్ అంటే మసాజ్ చేసేప్పుడు మ్యూజిక్ వస్తుందా మసాజ్ మసాజ్ చేసిన తర్వాత మ్యూజిక్ వస్తుంది మసాజ్ చేసిన తర్వాత మ్యూజిక్ వస్తుంది మసాజ్ చేసిన తర్వాత దాంట్లో ఉంది దాంట్లో ఉందా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది అబ్బా వెనిలక్క గీ డాబీ వాలి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ తో మళ్ళీ పుడతా ఉన్నాడు టూ మనీ రెస్పాన్సిబిలిటీస్ సార్ అమ్మా కడుపులో దూకుడు వస్తే బ్లైండ్ గా పోసేయాలి ఓకే లెట్స్ గో ఫర్ ద లీక్ సవదికాప్ You hear the like music na? You stop the music. My music? Ippo pare Bharat ni pore. Nilallu mod. Isinatha. Aha. Ida pichod padi re. Swa bro. Na life ki background music vachesindi. Yeah. Antatlo mare no rutu. You Ines cannot be without music. నీక్ మ్యూజిక్ లేదని కుండురా ఐ కెన్ యు స్టాప్ ఇట్ హలో ఐ కాన్ మ్యాన్ దిస్ మై బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వాట్స్ యువర్ ప్రాబ్లం నేను మాస్టర్ బర్ద అనుకున్నావా నేను మాస్టర్ బర్ద కాదు మిస్టర్ బద్ర కొట్రా కొట్రా స్టాప్ ఇట్ ఏంటి బద్ర సారి ఐ స్లామ్ రుగ్ద ముఫ్లియానా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది పేరు అది మా గురువు గారి ఇంటి పేరు చప్ప ఈ లెక్క నీళ్ళు చాలా దరిద్రం ఉంటాయి అయినా ఇల్లు ఎందుకురా అర్జెంట్ వెళ్ళాలి కదా అర్జెంట్ ఏంట్రా లాంగ్ డ్రైవ్ కదా అది లాంగ్ డ్రైవ్ అంటే ఆల్ అండ్ డ్రైవ్ కాదు అంటే చాలా ప్లేసెస్ తిరిగి తర్వాత రేయ్ ఏమైందిరా వీడికి మా గురువు గారికి కుతలో ఆస్తమా అనే వ్యాధి ఉంది సార్ ఎవరన్నా ఏమైనా దాచినా కుతూహలం పెరిగినా ఆస్తమ అటాక్ అవుతుంది సార్ చచ్చిపోయేలా ఉన్నాడు చెప్పండి సార్ ప్లీజ్ నిజంగా ఏం లేదండి ప్రామిస్ గురువు గారు సింపుల్ అండి నోరు తో కలిపేసుకోండి ఇప్పుడు ముక్కు బంద్ చేయండి ఇప్పుడు నోరు బంద్ చేయండి అసలేం మోగజీవి గురువు గారు మీరు ఈ లేఖం వాడండి గురువు గారు కుండ బరువుగా ఉంది కింద పెడతాను బస్సులో లగేజ్ మర్చిపోయినా కుండ దగ్గర పెట్టుకున్నారంటే కుండలో ఏదో కిరుకులుంది ఏముందిరా కుండలో ఏముంది అది కుండలో మీకు కూడా ఉందా కొత్త వాస్తమా చెప్పాలి సార్ తల్లి పిల్లలు నీకు కూడా చిన్న చెప్పాలి సార్ చెప్పాలి సార్ మీ మీద ఊరికే జోక్ చేశాను సార్ జోక్ అండి సారీ అండి సారీ అండి మీ కళ్ళకైతే ఒక గిల్లనే ఎక్కువ కారుతుంది కానీ సారీ అండి చెప్పండి చెప్పండి ఇవి వీళ్ళ నాన్నగారి అస్థికలు సార్ మీ నాన్నగారి అస్థికలు నీకు ఇచ్చి మీ అయ్యాడికి పోయింది సార్ ఇది అస్థికలు సార్ జంతికలు కావు చెప్ప అర్థమైతులేదురా బాయ్ అసలు ఎలా చచ్చిపోయాడు చెప్తాను సార్ మా గురువు గారి నాన్నగారి పేరు బుక్త మఫలియా ఆయనింటి పేరు కూడా మఫలియానా సొంత నాన్నగారు కదండి ఈయనకొక ఇంటి పేరు ఆయనకొక ఇంటి పేరు ఉంటుందా పాయింట్ పాయింట్ క్యారీ క్యారీ సారీ సారీ చాలు చాలు కొద్దిగా సెంటర్ లో తలనొప్పి వస్తున్నాడు సంఖ్య చెప్తే చెప్తే లేకపోతే తొక్క చెప్తాను సార్ చెప్తాను చెప్తాను చెప్పు చెప్పు ఆయన చాలా గొప్ప వ్యక్తే కాదండి ఊర్లో అందరూ ఏ కష్టం వచ్చినా దేవుడా దేవుడా అనేవారు కాదు సార్ బుక్త మఫలియా బుక్త మఫలియా బుక్త మఫలియా అనేవారు సార్ బుక్త మఫలియా ఏకైక పుత్రుడే ఈ రుగ్ద మఫలియా ఇలా ఇంటి పేరు కూడా మఫలియానేనా ఏంటి సార్ ఈయనకొక ఇంటి పేరు తండ్రికి ఒక ఇంటి పేరు తాతకు ఒక ఇంటి పేరు ముత్తాతకు ఒక ఇంటి పేరు ఉంటుందా మీ ఊర్లో ఏమంటారు మీరు చెప్పండి ఎవరా సర్లే సర్లే ఈయనే కథలు మీరు ఆపినా ఆ దేవుడి గురించి చెప్పటం ఆపను ఆ దేవుడికి ఒకే ఒక్క వీక్నెస్ ఉంది సార్ అదే మసాజ్ గాడ దొరికిన కొడుకు అయ్యో ఊర్లో ఉన్న అన్ని మసాజ్లు ట్రై చేశారు ఏ మసాజ్లో ఏమేమి తృప్తి ఉందో అని వెతికి చూశారు అయినా ఆయనకు తృప్తి కలగలేదు కష్టం గురువు గారి మేనమామ ఒక ఆయన ఆయన బాధను చూసి బ్యాంకాక్ అనే దేశం ఒకటి ఉంది ఆ దేశం మసాజ్లకు పుట్టిల్లు నువ్వు అక్కడికి వెళ్ళు నాయన తప్పకుండా నీకు తృప్తి కలుగుతుంది అని సెలవిచ్చారండి అప్పుడు మా గురువు గారు నాన్నగారు ఉన్న యావదాస్తి అమ్మేసి రెండే రెండు టిక్కెట్లు బ్యాంకాక్కి అప్పుడం తీసుకున్నారండి మన థాయ్ ఎయిర్లైన్స్ లోనే తీసుకున్నారు తీసుకున్న ఆనందంలో ఆ టికెట్ చూసుకున్నారు టికెట్ రెపరెపరెపరెపరెపరెపర ఆడుతూ ఉంది నర్ర నరాల్లోంచి సంతోషం ఉప్పొంగి ఉరకలేస్తూ గుండె దాకా వచ్చిందండి కార్డియాక్ అరెస్ట్ అయింది అరెస్ట్ అయిపోయింది ఆగిపోయింది చనిపోయారండి మా గురువు గారు దహన సంస్కారాలని చేస్తూ ఉండగా కాల్తూ కాల్తూ ఉన్న శవంలోంచి ఒక కన్ను బయటపడిందండి దాన్ని తండ్రి గారి జ్ఞాపకంగా
ఉంగరం చేంచి పెట్టుకున్నారు సార్ మా గురువు గారు. తండ్రిని దైవంగా కొలుస్తూ మా గురువు గారు ఆయన అస్థికలని బ్యాంకాక్లోనే కలపడానికి నిర్ణయించుకున్నారండి. అందుకని మీరు మంచి మసాజ్ సెంటర్లో మమ్మల్ని వదిలేస్తే ఈ అస్థికలు అక్కడ జల్లుతా ఉండి వీళ్ళ నాన్నగారి ఆత్మ అక్కడే నిబిడీకృతం అయిపోతుంది. అదేనండి కలిసిపోతుంది అని. ఓ సార్ ఈ కారు మీ సొంతమేనా? అబ్బ మాది కాబట్టి ఇంకెళ్ళదనుకుంటున్నారా? అదే సార్ మిమ్మల్ని చూస్తుంటేనే నాకు డౌట్ అనిపిస్తుంది. ఒక్క ప్రశ్న కూడా వేయకుండా కాము కూర్చోండి, లేకపోతే కుండ బద్దలు కొడతా. మే ఆత్మ నంగా తిరుగుతుంటది ఇక్కడే. అయినా పాపల్ని లిఫ్ట్ ఇస్తే మీరు అడిగే ప్రశ్న ఏంట్రా? సిచ్యుయేషన్ సగా ఆబే. చిన్న పిల్లడిని కూడా చూడకుండా కుక్కడి కొట్టడి కొట్టాడు బ్యాంకాక్ బఫలో గౌడు. హౌ కెన్ హి? హలో దేవుడా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రాకుండా చూసుకోపా. అయ్యో నా పెళ్ళాక మీ ట్యాబ్ ఎప్పటికిస్తానో ఏమో. మీటింగ్ మీటర్ చూడండి, కాసేపు ఊపి పట్టండి, మన మసాజ్ సెంటర్ లో దిగిపోదాం. పద 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 లైట్ ఎక్కడికి, మమ్మల్ని మసాజ్ సెంటర్ లో దింపరా? ఏం లేదు, కార్ ఇంజిన్ మర్చిపోయినాం, తెచ్చుకుంటా పోయి. ఇదేనారా వాడు చెప్పిన హాలీవుడ్ పబ్బా? అదేరా. ఓ ఇలా చంటవా? ఈ అబ్బ వెళ్ళాం కెలా వచ్చింది. ఓయ్ అంత సీన్ లేదు రే. ఏ కాదర్ కార్ కేసు తీసుకురా. నువ్వు తీసుకుపోవచ్చు కదా, కొండ తీసుకున్నాను కదా బే. ఇదోటి ఎవరెవరు సొంతమురా, వేరెవరు బంధమురా. ఓన్లీ ఫర్ ఏసీ ఓకే, 10 నిమిషాలు వస్తాం అందరం. ఎవరెవరు సొంతమురా, వేరెవరు బంధమురా. నీ తోడు నీవే సోదరా. మొత్తానికి నాకేనా? అది మా గురువు గారు నాన్నగారి కన్ను, అదే మీకు ఇస్తున్నారంటే ఆయన మనసులో మీ స్థానం ఏంటో తెలుసుకోండి సార్. మీ కళ్ళకెళ్ళి నీరు గారితే చూడలేరు సార్, నోట్లకెళ్ళి గారితే అర్థం వస్తా సార్. జంతికలన్నాడు అది ఆస్తికలు. రండి బే. కార్యమైంద్రా టాప్లెస్ కారా? అంటే కార్ మాఫియారా? ఆ రుగ్ద మాఫియా గారు కార్ ఎత్తుకెళ్ళిపోయాడు రా. కీస్ నీ దగ్గర కదా ఉన్నాయి. ఆ బొంగు నా దగ్గర ఆడిపోయి. కార్ కీస్ నీకే కదా ఇచ్చింది. ఇవ్వలేదు భయ్యా. చెప్పరా మళ్ళీ ఎందుకు ఫోన్ చేసావు? మా దిల్కి దడకన్ కాదర్ బాయ్ కి థాంక్స్ చెప్తాను. కాదర్ బాయ్ కార్ కీ సూచనందుకు చాలా థాంక్స్. ఈసారి పండకి పాస్ట్ ఇస్ పాస్ట్, లెట్స్ గో మా కమ్ ఆన్. బిల్లా బిల్లా అద్దు నిజే చెప్పు. అరే లఫుడ్ సునీల్ గారిని ఎవడు కిడ్నాప్ చేసి ఉంటాడు? వాడు పెద్ద వర్స్ట్ ఫెలో కాక. అవును మేము జర్నీకి బయలుదేరేటప్పుడు మాతో రావాలనా? అవును అక్కడే ఉంది పెద్ద బొక్క. పూరిలు కసక్కునే టిఫిన్ సెంటర్? మరదే ఇది యోగా సెంటర్ అంట. అసలు ఏమైందంటే చెప్పరా? అంగవైనా నువ్వే చూడు. ఇదేం చదువు బాబు, ఈ ఫీట్ లోనే చేయాలి ఇప్పుడు నేను.
ఆలయంలో వాళ్ళు ఏం చేస్తారో వీడు అదే చేస్తాడు అంతేగా. వీడేదో చేసేటట్టే ఉన్నాడు కానీ. అరే ఫింగర్ ఎక్సైజ్ ఖతం. ఎందుకురా నీ జన్మ? తెల్లపోరి కాబట్టి తగులుకున్నాను, నల్లపోరి అయితే వదిలేసేవాడిని. అప్ప మరి నా కొడుక, ముందు కార్ ఆపి దొబ్బించుకోండి. ఆ కార్ లాగవురా, మరి ఆగుతే ఎక్కుతావురా. అలా ఎవడున్నాడో ఏ సైకో గారు ఉండో మనకేం తెలుసు.